कडप जिल्ला कडप टीडीपी कार्यालयंलो तेलुगु युवत नायकुलतो कलिसि एर्पाटु चेसिन मीडिया समावेशंलो तेलुगु युवत जिल्ला अधिकार प्रतिनिधि नेट्लपल्लि शिवरा मात्लाडारु। आंध्रप्रदेश राष्ट्र राजकीय चरित्रलो सुवर्ण अक्षरालतो लिखिंचुकोदग्ग अध्ययनं युवगळं पादयात्र अनि ई युवगळं నవగళమై ప్రజాబలమై యువత ఉత్సాహంతో మహిళల ప్రోత్సాహంతో రాయలసీమ ప్రజల నీరాజనాలతో 4 జిల్లాలు 44 నియోజకవర్గాలు 124 రోజులు 1580 కిలోమీటర్ల ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ రాయలసీమలో పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావడం అద్వితీయమన్నారు, అమోఘమన్నారు, అనిర్వచనీయమన్నారు। ఈ సందర్భంగా యువతకు మహిళలకు రైతులకు నాయకులకు కార్యకర్తలకు పక్షాన కృతజ్ఞతలు తెలిపారు। ఈ గ్రామాల చొప్పున ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ మీ భవిష్యత్తుకు భరోసాగా నేను ఉన్నానంటూ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేపట్టేటువంటి యువగలయం పాదయాత్ర విజయ పంతాన నడిచినటువంటి తీరు అద్భుతం, అద్వితీయం, అమోఘం, అనిర్వచనీయం। ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే ఈరోజు రాష్ట్రంలో గడచిన 4 సంవత్సరాల కాలం నుండి ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూల్చివేతలు, విద్వంసాలు, అరాచకాలతో పాలన కొనసాగిస్తా ఉంది। ప్రజలకు సేవ చేయవలసినటువంటి పాలకులు, ప్రజా సేవలో తరించవలసినటువంటి పాలకులు నిత్యం అనునిత్యం అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారు। ఈ రోజు వైకాపా నాయకుల యొక్క పరిస్థితి ఎంపీ గావచ్చు, ఎమ్మెల్యే గావచ్చు, మండల్ పార్టీ ప్రెసిడెంట్ గావచ్చు, జెడ్పిటిసి గావచ్చు, ఇళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో అంటే దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అనేటువంటి పంతాన ప్రజల సేవను తరించి ప్రజా సేవను పక్కన పెట్టి ఈరోజు అవినీతిలో కూరుకుపోయారు। ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా ఈ విధంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకొని వాళ్ళ జోబుల్లో నింపుకునేటువంటి కార్యక్రమాలు అనునిత్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి। ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల తీరు। ఈరోజు దేశ రాజకీయ